Hi, hello, namaste. Welcome to our channel. ప్రముఖ సినీ దర్శకుడు ప్రొడ్యూసర్ అలాగే బీజేపీ సీనియర్ నేత త్రిపురనేని చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. సో ఇప్పుడు నేను చాలా ప్రశ్నలు సంధించబోతున్నాను. వాటికి ఎలాంటి సమాధానం ఇస్తారో చూద్దాం. హలో సార్, ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. సో ఏంటి సార్, అసలు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తూ ఉన్నారు, సంచలనంగా మారిపోతున్నారు. నేను వాళ్ళు అడుగుతున్నాను, చెప్తున్నాను, అవి సంచలనం అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒకప్పట్లో కృష్ణం రాజు గారు ఉన్నారు కాబట్టి, అంటే కొంచెం క్యాస్ట్ వల్ల అనుష్కని ఒప్పుకోలేదు పెళ్ళికి ప్రభాస్తో అన్నట్టు మాటలు చాలా విన్నాం మనము. రూమర్స్ అనుకోవచ్చు, నిజంగా అది జరిగాయో లేదో తెలియదు, మీరే చెప్పాలి. సో ఇప్పుడు ఎలాగో కృష్ణం రాజు గారు కాలం చేశారు కాబట్టి ఇప్పుడు ఎవరి అడ్డు లేదు. మీరు అత్యంత సన్నిహితులు వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి, మీరు దగ్గరుండి అనుష్క పెళ్ళి ప్రభాస్తో చేయించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళిద్దరికీ ఎటువంటి అనుబంధం ఉంది? నేను దగ్గరుండి చేయించడం వల్ల అంత సీన్ ఉండదు. ఎందుకంటే నాకు కృష్ణరాజు గారితోటిను ఉన్న బంధము, కృష్ణరాజు గారి తమ్ముడు ప్రభాస్ వాళ్ళ నాన్నగారితో మంచి స్నేహం ఉన్నది. కానీ ప్రభాస్ తోటి మామూలు పరిచయం, అంత బంధం నేను చెప్పేస్తే వినేటట్టు, నేను చెప్పగలిగే అంత బంధం నాకు అతనితోటి లేదు, పిల్లడితో లేదు. పిల్ల కదా, వాళ్ళ నాన్నగారితో ఉంది, కృష్ణరాజు గారితో బంధం, కృష్ణరాజు గారితో చెప్పగలరు కావాలంటే కూడా. బట్ అక్కడ విషయం ఏంటంటే, ఈ కృష్ణరాజు గారు ఏదో కులం పోరాతికి మధ్య వద్దన్నారు అనే మాట నేను అంగీకరించను, అది రూమర్గానే అంటాను. ఎందుకంటే కృష్ణరాజు గారి క్యారెక్టర్ నాకు తెలుసు కనుక, ఆయన ఒక రాజసం ఉన్న క్యారెక్టరు, రాయల్ క్యారెక్టరు. ఆయన కన్విన్స్ చేస్తాడు లేదా కన్విన్స్ అవుతాడు, అంతేగాని ప్రొలాంగ్ చేయడు, ఏ విషయాన్ని డాట్ చేయడు. నాకు తెలిసి టప్ అంతే, రాజ నిర్ణయం లాగానే ఉంటుంది తప్పితే సామంతుడి నిర్ణయంలా ఉండదు, అటు ఇటు తేల్చేస్తాడు. ఇదే కనుక వాళ్ళిద్దరి మధ్య లవ్ అనేది నిజం కరెక్ట్ అయితే తేల్చేసేవాడు ఖచ్చితంగా. ఏంటి పెళ్ళి, లవ్ ఇలా కాదు పెళ్ళి, ఆయన కనుక ఇష్టం లేదు వద్దు నాన్న, మనకి ఇలా మనకు ఒక హెరిడిటీ ఉంది, మనకు చరిత్ర, దాన్ని మనం ఇలా చెడగొట్టదు. సో అలా అన్నారు అన్నట్టుగా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ సినిమా పరంగా ఆమె సినీ నటి కాబట్టి ఒప్పుకోలేదు అని కూడా వచ్చాయి. అందుకని అలా అన్నారని వీళ్ళు అంటున్నారు, కానీ అలా అనే రకం కాదు అంటున్నాను. ఆయన కన్విన్స్ చేసేవాడు, కన్విన్స్ చేసి దాన్ని ఫర్గెట్టన చేయించేవాడు, లేదా కన్విన్స్ అయ్యి పెళ్ళైనా చేయించేవాడు. కనుక అది విషయం కాదు, అక్కడ కాదు. ఇక్కడ ప్లస్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమ లేక ఫ్రెండ్షిప్పా, ఎవరు తేల్చాలి? ఎవరికి తెలుసది? ఎవరికైనా తెలుసా? అందరూ ఊహించుకుంటామే. వాళ్ళిద్దరు ఏ స్నేహం ఎందుకు కాకూడదు? నా ఉద్దేశంలో స్నేహమే అయ్యి ఉండొచ్చు కూడా అనుమానం ఉంది. ఎందుకంటే ప్రేమే అయితే నాన్నగారి కోరిక, పెదనాన్నగారి కోరిక తనకు బిడ్డను పుట్టాలి, ఆ బిడ్డతో ఆడుకోవాలి అని ఆయన కోరిక వెలిపించాడు. సో నాన్న కోరిక ఉంది, ఇలా ఉంది, సో నాన్నగారి కోరిక ప్రకారం మనం ప్రేమించాం, పెళ్లి చేసుకుందాం నాన్నకు చెప్పని ముందుకు వచ్చేసేవాడు. రాలా, మరి అలాగ రాలా. స్నేహం ఎందుకు ఉండకూడదు? స్నేహం, ఆ అమ్మాయి యోగా మాస్టరు, తను బాడీ బిల్డింగ్ చేస్తూ ఉంటాడు. సో వాటిలో ఆ బాడీ బిల్డింగు, బాడీ స్కామింగ్, వీటి మీద వాళ్ళ ఐడియాస్, ఆలోచనలు మార్చుకుంటూ ఉండొచ్చు. అందుకని వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళిపోయి ఇద్దరు వెళ్ళి విహారయాత్రకు వెళ్ళటము, ఎక్కడన్నా పిక్నిక్కి వెళ్ళటము, అలా ఎక్కడ సాక్ష్యాలు లేవు, లేవు. సో వాళ్ళది ప్రేమ అని ఎలా అంటాము? అది వాళ్ళిద్దరితో పూర్ణది ప్రేమ లేకపోతే లవ్ అనే స్నేహం అనేది వాళ్ళిద్దరు తెలుసుకోవాల్సిన విషయం. కాకపోతే నేను చెప్పింది ఏంటంటే, మొన్న కూడా తప్పు రాశారు, నేను చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ప్రభాస్ పెళ్ళి జరగాలని నేను కోరుకుంటున్నాను. అది అనుష్కతో అవ్వచ్చు, ఇంకెవరితోటైనా అవ్వచ్చు, జరగాలి, కావాలి. ఎందుకు కావాలి? ఆయన కోరుకున్నాడు, సరిపోయాడు. ఎప్పుడు కూడా ఒక అశుభం జరిగిన చోట మళ్ళీ శుభం జరగాలంటారు 1 year లోపు. ఆ మొదటి సంవత్సరం ఆయనది వచ్చేలోపు, ఇది జరిగే సంవత్సరానికి వచ్చేలోపు ప్రభాస్ పెళ్లి చేసుకోవాలి, ఆయన ఆత్మశాంతించాలి అని చెప్పా. అది అనుష్క అవ్వచ్చు, ఇంకోహళ్ళు అవ్వచ్చు అని చెప్పా. దాన్ని అనుష్కతో పెళ్ళి చేసి రాశారు, అది తప్పు. ఓకే, సో కానీ చాలామంది ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కింద కామెంట్స్ కూడా చూస్తే, అనుష్క ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది, చూడముచ్చటగా ఉంటుంది అనుకున్నారు. సో మీరు ఏమంటారు? వాళ్ళిద్దరి మధ్య డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదు, ప్రేమ అయితే మంచి జంటే. హైట్ కానీ ఇద్దరికిద్దరు చక్కగా చూడముచ్చటైన జంటగా ఉంటారు. అది మన కంటికి జంటగా చుట్టూ ఒకటి ఇది ఏంటంటే అమ్మా, ఒకటి భగవత్ నిర్ణయం. మనిషికి అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఇచ్చిన ఆ దేవుడు 3 విషయాలను మాత్రం తన చేతిలోనే పెట్టుకున్నాడు: జననం, మరణం, కళ్యాణం. ఎవరిని ఎప్పుడు ఈ భూమి నుంచి తీసుకెళ్ళిపోవాలో, ఎవరిని ఎప్పుడు ఈ దివి నుంచి భూమికి దింపాలో, ఎవరికి ఎవరికి ఎప్పుడు కళ్యాణ కంకణం ధరించాలో ఆయన చేతిలో ఉన్నది. ఆ మూడు ఆయన చేతిలో ఉంది. మనం ఆశించటమే కానీ శాసించలేము. అందువల్లే కృష్ణరాజు గారు కూడా అన్నీ ఉండి కూడా ఆయన ఆశించాడు, పెళ్ళి అవ్వాలి, బిడ్డను కానీ ఆడుకోవాలని, శాసించలేకపోయాడు. అది మానవ చేతులు లేదు. అలాగే వాళ్ళిద్దరూ బాగుందని మనం అందరూ ఆశిస్తాం. అది భగవత్ నిర్ణయం. పెళ్ళి అనేది భగవతుని మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. వాళ్ళిద్దరు నిజంగా భగవంతుని ఆశీర్వాదం ఉంటే వాళ్ళిద్దరు అవుతారు, లేకపోతే ప్రభాస్ ఇంకోళ్ళతో అవుతుంది. బట్ ప్రభాస్ పెళ్ళి జరగాలి, అది నా కోరిక. ఎందుకంటే ప్రభాస్ పెళ్ళి జరగడం ఆయన ఆత్మకు శాంతి. సో ఎప్పుడు మీ మధ్య కానీ కృష్ణం రాజు గారి మధ్య కానీ మీ ఇద్దరి మధ్య ఈ టాపిక్ ఏదైనా వచ్చిందా? అనుష్క విషయము, ప్రభాస్ విషయం, లేకపోతే ప్రభాస్ గారి పెళ్లి విషయము ఏదైనా టాపిక్ వచ్చిందా? లేదు, ఆయన క్యారెక్టర్ అసలు మాట్లాడడం. ఆయన మీకు కృష్ణరాజు గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన ఇలాంటి ఫ్యామిలీ మ్యాన్ అంటే అది అదొక రాజదర్జా, అది రాజదర్పం. అవన్నీ అలా మాట్లాడు, అలా చర్చించడు, అవన్నీ అది అంతఃపుర విషయాల్లాగానే అలా ఉంటుంది. అంతే, ఆయన అవి అంతఃపుర మాటలు, అవన్నీ మాట్లాడటాలు, చర్చించడాలు, అందరితో చర్చించాలి ఉండదు. అయితే ఆయన అనుష్క పాయింట్ అనేది లేదు, కానీ ప్రభాస్ పెళ్ళి కావాలి, పిల్లాడు పుట్టాలి, వాడితో ఆడుకోవాలి అనేది మాత్రం ఒకటి రెండు సార్లు అన్నమాట మాతో మాట్లాడేప్పుడు సరదాగా అనుకున్నమాట. ఏదో తాతలు వాళ్ళు మాటలు వచ్చినప్పుడు అవును నేను వాడికి పిల్లడు పుట్టాలి, వాడితో ఆడుకోవాలని, మనవాడితో ఆడుకోవాలని తాతగా నేను కూడా నాకు కోరికలు అనేవాడు. ఆయన పాప నిజంగా సిన్సియర్ కోరిక ఉంది, అది ఇప్పుడైనా నెరవేరాలి. ఎందుకంటే 1 year వరకు ఇంకా సజీవమే ఆ జీవం అంటారు సాధారణంగా. సో ఆ 1 yearలో అయిపోయిందంటే ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఆయన కోసం అది చూద్దాం సార్. మరి నిజంగానే ప్రభాస్ పెళ్ళి అనుష్క గారితో మీరు అనుకున్నట్టు అంటే చూడముచ్చటగా ఉంటుంది ఆ జంట అన్నారు కాబట్టి అవుతుందా, లేకపోతే మరెవరితో అయినా అవుతుందా, అసలు ప్రభాస్ గారి పెళ్ళి అవుతుందా లేదా అనేది కూడా చాలామందికి ప్రశ్నార్థకం. భగవంతుని నిర్ణయం అని మీరు అంటున్నారు. సో చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.